ఇవాళ అదే రకంగా అన్న క్యాంటీన్లు తీసేసిండు, నిరుద్యోగ వృద్ధి తీసేసిండు అన్న అంబటి రాంబాబు గారంట. ఆయన ఈ మధ్య చెప్తున్నారు ఆడుగా ఆంధ్ర అంటే అంబటేమో గంటాడదాం అంటుండంట, అబంతేమో అరగంటే ఆడదాం అనేటువంటి పరిస్థితిలో ఉంది. నేను ఇద్దరితో ఆడుకోమని నీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇవాళ సోదరులారా, ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ మైను వైను దోచుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. డాక్టర్ల మీద దాడి, యంత్రుల మీద దాడి, మైనర్ల మీద దాడి, మైనార్టీల మీద దాడి, ఉద్యోగుల మీద దాడి, నిరుద్యోగుల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. న్యాయ వ్యవస్థను వదలట్లేదు, ఎన్నికల కమిషన్ వదలబెట్టలేదు, ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి చైర్మన్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది, అదే రకంగా ఎన్నికల కమిషన్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వాళ్ళు దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది, కాంగ్రెస్ మీద దాడి చేసేటువంటి పరిస్థితులు ఉంది. ఇటువంటి పరిస్థితులలో మనం అందరం కూడా కలిసి కట్టుగా సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కాలాతీతం అవుతుంది, మరిన్ని బహిరంగ సభలు నియోజకవర్గంలో జరుపుకోవచ్చు, అక్కడ మాట్లాడుకోవచ్చు అని చెప్తూ చివరగా యువతకు ఉపాధి లేదు, యువతకు ఉద్యోగం లేదు, యువతకు పెళ్లిళ్ళు లేదు, యువతకు పెట్టుబడి లేదు, యువతకు ఆదాయం లేదు, యువతకు ఆశలు లేదు, బ్రతుకు భారమై భవిష్యత్ అంధకారమై డ్రింక్స్ కో డ్రగ్స్ కో డ్రమ్స్ కో అలవాటు పడి గలుస్తూ తిరిగే డ్రగ్స్ కు అర్థమవుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది. అందుకనే 21,575 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది నేను చెప్పిన లెక్కన కాదు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ గారు చెప్పినటువంటి లెక్క. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 2019 వరకు నిరుద్యోగ ఉన్న శాతం 4% ఉంటే ఇవాళ 6.6% వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలన్న 2 డిఎస్సీలు వేసి 18,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ కూడా చేసిన పాపాన పోలేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 430,000 మంది నిరుద్యోగులకు 2,000 వృద్ధి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేశాడు. 240,000 మందికి శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో 64,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అందులో స్కామ్ జరిగిందని జైలుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారి పాలనలో 39,459 పరిశ్రమలు వచ్చి దాదాపు 53,300 ఉద్యోగాలకు పైగా వచ్చాయని స్పష్టంగా ఈ ప్రభుత్వమే అధికారిక లెక్కలు అసెంబ్లీలో చెప్పినటువంటి విషయం ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల మీద దాడి, పారిశ్రామిక వేత్తల దాడి ఉంది, సీఎం మీద దాడి, ఇటువంటి అనేక రకాలైనటువంటి దాడులు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని ఆలోచిస్తూ ఇవాళ యువత మొత్తం మత్తు వైపు పోతుంది. గతంలో గంజాయి పండిస్తే ఇప్పుడు గంజాయి పండిస్తున్నారు, గతంలో తేయాకు పండించినటువంటి అరకు తోటలల్లా. అందుకనే గంజాయి అక్కడ రవాణా ఇవాళ ఏపీ మొదటి స్థానంలో ఉంది. అందుకనే 571 మంది మత్తుకు బానిసలై ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఐటీని అభివృద్ధి చేసిండు, జగన్ గారు లూటీని అభివృద్ధి చేసిండు. అందుకనే జగన్ పాలనలో ఐటీ కంపెనీలే కాదు, జాకీ లాంటి అండర్ వేర్ కంపెనీలు కూడా ఈ రాష్ట్రాన్ని ఇచ్చి పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చంద్రబాబుకి టూరిజం, జగన్ ది షాడిజం కనుక ఈ షాడిజాన్ని తరమవలసినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 6 అంకెల జీతం ఉండే ఐటీ ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ జగన్ గారు అధికారంలోకి వస్తే 5,000 రూపాయల వాలంటీరీ ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకనే వాలంటీర్లేమో సరుకులు మోస్తున్న ఇండాలకు, ఇవాళ ఎమ్మెల్సీలేమో దళితులు హత్య చేసి డెడ్ బాడీలు కూడా ఇంటికి పార్సల్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆ రాష్ట్రం ఉంది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరిన్ని మీటింగ్లలో మాట్లాడుకోవచ్చు. చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి కొంచెలు గౌరవనీయులు, విద్యులు, విజ్ఞానవేత్తలు, పురప్రముఖులు, గ్రామ పెద్దలు, నరసరావుపేట గడ్డ మీద పుట్టిన మేలు, ఆ పౌరుషం గడ్డ మీద ఉన్న మేలు, కోడెలకు వారసులుగా చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు కోసం కలిసి గట్టిగా కలిపి గట్టిగా యుక్తుల యుగంధర్లై, పట్టణంలో చంద్రగుప్తులై, పట్టణంలో విక్రమాదిత్యులై, బాలకృష్ణ లాంటి బ్లడ్ చానికి లాంటి ఎదుటి జగన్ కోటని ట్వీటర్ వాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, అందుకనే చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీ తోటి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వైకాపా పాలనలో కృష్ణదేవరాయలు గారిని కూడా ఆయన రారాజు కృష్ణదేవరాయలు. అందుకనే మీకు ఒక అదృష్టం ఏంటంటే ఇద్దరు కూడా ఇవాళ అద్భుతమైనటువంటి సేవకులే, ప్రజాసేవకులే, ప్రతిరోజు కూడా జన మధ్య ఉండేటువంటి నేతలుగా పేరున్నటువంటి వారు కాబట్టి అందుకనే ఇవాళ వైకాపా పరిపాలన
ఒక అతను విభిన్నమైనటువంటి పరిస్థితులు చూస్తే ఇవాళ దోసుకోవడం దాచుకోవడం, జగన్ మీడియా సమావేశంలో చెప్తున్నాడు నాకు పేపర్ లేదు, నాకు దత్తపుత్రుడు లేడు, కింద నేనున్నాడు, పైన దేవుడు ఉన్నాడు, అంటే పైన బాబాయ్ ఉన్నాడు నాయన ఉన్నాడు అని చెప్తున్నాడు, పైన దేవుడు ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్, ప్రగరామ్ సిమెంట్స్, కర్ణాటకలో పవర్ ప్రాజెక్టు, సిక్కింలో పవర్ ప్రాజెక్టు, జింపెక్ సంస్థ, సాక్షి దినపత్రిక, బెంగళూరులో పిల్లగట్టు ఉన్న 1000 ఎకరాల భూమి, నీ అయ్యే జాగీరా నాయన ఆస్తులు దోషినావు, ఏం లేదు అని అంటున్నావు. అందుకనే జగన్మోహన్ రెడ్డి నాటకాలు కట్టి పెట్టాలంటే మనం ప్రతిరోజు కూడా జనాన్ని చైతన్యం చేసే బాధ్యత మీరు తీసుకుంటారని ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ మనం అందరం కూడా ఈ గెలుపు కోసం కృషి చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.